హాయ్ ఫ్రెండ్స్, బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో గొప్ప గొప్ప కట్టడాలనే కాదు, బిచ్చులనే కాదు, గొప్ప గొప్ప ఆలయాలను కూడా నిర్మించారు. అలాంటి ఆలయాల్లో గోదావరి తీరాన వేగేశ్వరపురంలో 1942లో స్థాపించిన ఒక గొప్ప ఆలయం గురించి అయితే తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఇదేనండి ఆలయం, పునీత పేతురు లూథరన్ ఆలయం వేగేశ్వరపురం. చూశారు కదా, కన్స్ట్రక్షన్ మొత్తం బ్రిటిష్ వాళ్ళ స్టైల్లోనే ఉంది. చూడండి, మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం బ్రిటిష్ ఆర్కిటెక్చరే. ఈ ఆలయాన్ని కట్టించింది జాన్ ఫ్రెడ్రిక్ అండ్ జేమ్స్ మిక్రీడి. ఈ కనిపిస్తున్న పాత బిల్డింగ్లోనే ఇదివరకు స్కూల్ కూడా నడిచేదంట. ఇక్కడ చాలా మంది గ్రామస్తులు అయితే చదువుకున్నారని చెప్తున్నారు. 28. ఒక నిమిషం సార్. సార్, మీ పేరండి? నా పేరు సుధాకర్ అండి, నేను ఇక్కడ సంగపేద. ఏ ఊరండి ఇది? ఏగేశ్వరం అండి. ఏ మండలం వస్తుందండి? తాళపూడి మండలం. చెప్పండి సార్, అసలు ఈ చర్చికి సంబంధించి చరిత్ర ఏమన్నా తెలుసండి మీకు? ఈ చర్చి ఇప్పుడు కట్టింది కదండి, బ్రిటిష్ వాళ్ళు వచ్చారండి. వచ్చి అలా చాలా కాలం కిందట ఇదంతా మొత్తం చుట్టుపక్కల అంతా చూశారంటండి. అలాగా చూసి అప్పుడు ఇక్కడ కడితే బాగుంటుందని ఈ చర్చి ఇక్కడ కట్టారండి. 1888లో కట్టారండి. అప్పటి నుంచి కూడా దీన్ని ఇలాగ రన్ చేసుకుంటేనే మాత్రం అండి. ఏదే మా పూర్వీకులు వాళ్ళ తర్వాత మేము మా తర్వాత సంఘబద్ధం అయ్యామండి. అయితే ఈ చర్చి ఓపెనింగ్ టైంలో ఆ దొరగారు అబ్బాయి అండి దండ వేయడానికి శిఖరం ఎక్కారండి. ఆ శిఖరం అయితే బూటుకోవాలి కదండి, పైన ఆ జారిపోసి చనిపోతే అది కొంచెం సమాధి. 1888 అంటే ఇంచుమించు అది 88 సంవత్సరంలోనే ఇది ఓపెనింగ్ రోజు జరిగింది అనమాట అండి. అండ్ కానీ చాలా అతి పురాతన దేవాలయం. పూర్తయింది అయితే 1888 అని చెప్తున్నారు. బయట ఉన్న చూసిన పేర్లు ఇద్దరు పేర్లు త్వరలో ఇద్దరు పేర్లు బ్రిటిష్ వాళ్ళు కట్టించారు. బ్రిటిష్ వాళ్ళు కట్టించారు వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ అయ్యాము మళ్ళీ కట్టారండి. ప్లాస్టింగ్లో ఉండవు కదా, ఈ చక్క నీట్గా ప్లాస్టింగ్తో కనపడుతుంది. అది ఈ కాటన్ దొరగారు ఆయన ఫ్రెండ్ అంటండి. ఈ చర్చ్ కట్టిన దొరగారికి కాటన్ దొరగారు ఫ్రెండ్ ఫ్రెండ్స్ అంటండి. ఆయన గుర్రం మీద వచ్చి ఇలాగ వెళ్తా ఉండేవారు అంటండి. ఇది పోలవరం ప్రాజెక్ట్ కడదాని ఇలాగ ఆ టైంలో ఆయన ఈయన కలిసి వచ్చినప్పుడు ఇక్కడ గుడి కట్టారు అనమాట. అది దీని ప్రత్యేకత. అప్పటి నుండి ఇక అలా కాపాడుకుంటూ వస్తున్నారు. క్రిస్మస్ కానీ మిగిలిన వేడుకలు అన్ని కూడా చేస్తున్నారు. ఒక ఆయన మొన్న ఈ కట్టాడండి, ఈ షెడ్లు గిడ్లు అక్కడ ఇదండి ఆడిటోరియం. చాలా మంది దాతల సహకారంతో ఇక్కడ ఆడిటోరియం నిర్మించడం జరిగింది. ఈ ఆలయం యొక్క గొప్పతనం ఈయన సుధాకర్ గారి మాటలో తెలుసుకుందాం. 10 నిమిషాలు ఒక 10 నిమిషాలు మీరు ప్రార్థన చేసి వెళ్తే చూడాలంటున్నాను. మీకు మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. మనకి ఏ సమస్య వచ్చినా, ఇదిగో నేను 5వ తరగతి కానీ ఇక్కడ చదువుకున్నాను ఈ చర్చిలోనే. ఇది హాస్టల్ అండి ఆ రోజుల్లో. ఇందులో మనం ఏం చేసినా కానీ ఊరికి 5 నిమిషాలు మన ప్రతిఫలం దొరుకుద్ది అండి. అది ఈ చర్చి యొక్క విశిష్టత అది అనమాట అండి. చాలా మంచి చర్చి ఇది, చాలా మంచిది. ఇందులో మనం ఏ సంస్థతో వచ్చినా కానీ సంతోషంగా వెళ్తారు ప్రతి మనిషి. ఎక్కువ అన్యులు ఎక్కువ ఇస్తారండి దీనికి విరాళాలు. ఎక్కువ ఏది కస్టమర్స్ వచ్చిందంటే వాళ్ళే ఎక్కువ ఇస్తారు. ఎక్కువ వచ్చేది కూడా వాళ్ళేనండి. చాలా మంచి చర్చ. గోదావరి ఒడ్డున ఒక వేగేశ్వరపురం ఉంది, వేగేశ్వరపురం అండి. అది ఇది ఒకటేనండి వేగేశ్వరం. ఇది మేరీమాత దేవాలయం ఉండేది. ఎక్కడ ఉందండి మేరీమాత దేవాలయం? ఈ ఎదరకెళ్తే ఉందండి. అది ఈ మధ్యన కట్టింది. ఇక్కడే ఉందండి. ఈ ఊళ్ళోనే? ఈ ఊళ్ళోనే. ఎదర గోదావరి గొట్టి పక్క అంటే అది ఇది. అప్పుడు బ్రిటిష్ దొరలో ఆ బ్యారేజ్ కట్టిన టైంలో కట్టిన చర్చ. ఎక్కడ విజయంగా తెప్పించారండి ఈ రాయ ప్రత్యేకంగా. అప్పుడు తెచ్చుకోవాలని రాయ మాట. ఈ మధ్యకాలం ఏంటంటే ఒక 5 సంవత్సరాల క్రితం అబద్ధం తీసేసి ఈ మామూలు స్లాంప్ పోసారు. అప్పుడు ఆ కింద రాళ్ళు తీశారు అనమాట. ఏ రాయండి? ఈ చర్చికి అబస్టోర్ ఉండేది లోన చెక్క అబస్టోర్. దాన్ని కట్టిన రాయ అనమాట కింద. అది స్ట్రాంగ్నెస్ ఉంటుంది అబస్టోర్. ఈ వాళ్ళు బేస్మెంట్ బేస్మెంట్ చూసారు కదండి, బేస్మెంట్కి ఎటువంటి రాళ్ళు అయితే వాడారు మనకు అర్థం అవుతుంది. కిందకి వెళ్ళిపోయిందండి ఊళ్ళో. వెళ్ళిపోతే దీన్ని ఏం చేశారంటే ఇలా కట్టారు. కట్టి ఈ రకం ఆ చర్చి కట్టిన ఇద్దరు దొరలలో ఒక దొరగారు అబ్బాయి. అబ్బాయి అన్నమాట.
చర్చి ఓపెనింగ్ రోజునాడు శిఖరంపై నుంచి పడి చనిపోయిన ఇద్దరు దొరలో ఒకరు కుమారుడి సమాధి ఇదే. గుడి లోపల ప్రదేశం చూద్దాం, రండి. చూసారా ఎంత బాగుందో, అప్పటి కాలంలో కన్స్ట్రక్షన్ చేసిన ఆర్కిటెక్చర్ ఇది. చూసాను కదండి ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏంటో. ఈ అద్భుతమైన ఆలయాన్ని చూడాలనుకుంటే మీరు పోలవరం ట్రిప్ వెళ్ళేటప్పుడైతే కంపల్సరీ చూడొచ్చు. పోలవరం వెళ్ళే దారిలో వేగేశ్వరపురం అనే విలేజ్ తగులుద్ది, అక్కడే ఇవి చర్చ్ ఉన్నది. డోంట్ మిస్. వీడియో అయితే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.